మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. పొంగనూరులో కార్యకర్తల సమావేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఎంపీ మిథున్. మిథున్ రెడ్డి బయటకు రాకుండా పెద్దిరెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. పరిసరాల్లో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న చిన్న లీడర్లు వీళ్ళందరి పైన ఆస్తులపైన భౌతిక దాడులు అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తా ఉన్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేయడం జరిగింది. ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనియకుండా ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనియండి సార్, ఎలక్షన్ అయింది ఇప్పుడే కొద్ది రోజులు పోనీయండి అని. మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. పొంగనూరులో కార్యకర్తల సమావేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఎంపీ మిథున్. మిథున్ రెడ్డి బయటకు రాకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, పెద్దిరెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించి వారిని బయటికి రాకుండా చూస్తున్నట్లుగా తెలుస్తోంది మిథున్ రెడ్డిని, ఎందుకని అంత అడ్డుకోవాల్సిన అవసరం వచ్చింది? ఏదైతే రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి ఇవాళ పొంగనూరు పర్యటన